नमस्ते ना पेरु रंजीत वेलकम बैक टू द सेकंड एपिसोड ऑफ लिटिल प्रिंस मेरु इंका फर्स्ट एपिसोड विनक पोते डिस्क्रिप्शन लो लिंक इस्तानु वेल्ली विनंडी मनम फर्स्ट एपिसोड लो मन राइटर आंट्वान सेंट एग्जूपेरी की लिटिल प्रिंस कनबड़म कनबड़ी ओक गोर्रे पिल्ल बोम्म गीयमनि चेप्पडम गीसिन तर्वात ताडु कूडा इस्तानंटे తాడొద్దు ఎందుకంటే నేను వచ్చిన ప్లానెట్ చాలా చిన్నది అని చెప్పడం వరకు చూసాం. తర్వాత ఫోర్త్ చాప్టర్ నుంచి చూద్దాం. చాప్టర్ 4, నాకు లిటిల్ ప్రిన్స్ తన ప్లానెట్ చాలా చిన్నది అని చెప్పడం వల్ల అర్థమైంది ఏంటంటే తను వచ్చిన ప్లానెట్ మా ఇల్లంతా కూడా లేదు అని చెప్పి. నన్ను ఆ విషయం సర్ప్రైజ్ కూడా చేయలేదు, ఎందుకంటే ఈ యూనివర్స్లో పెద్ద ప్లానెట్స్ అంటే ఎర్త్, జూపిటర్, మార్స్, వీనస్ ఇటువంటి ప్లానెట్స్తో పాటు ఇంకా చిన్న చిన్న ప్లానెట్స్ కూడా ఉన్నాయి. మనం వాటిని ఏమని పిలుస్తామంటే ఆస్ట్రాయిడ్స్ అని చెప్పి. ఈ ఆస్ట్రాయిడ్స్ని ఎవరో ఒకరు డిస్కవర్ చేసినప్పుడు వాటికి నేమ్స్ ఇస్తారు. ఆ నేమ్స్ యూజువల్గా నంబర్స్లో ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ది ఆస్ట్రాయిడ్ 325. నాకు లిటిల్ ప్రిన్స్ B612 అనే ఆస్ట్రాయిడ్ నుంచి వచ్చాడని గట్టిగా నమ్మకం. ఈ ఆస్ట్రాయిడ్ మొదటిసారి కనబడ్డది 1909 ఒక టర్కిష్ ఆస్ట్రోనామర్కి. అప్పుడు ఆ టర్కిష్ ఆస్ట్రోనామర్ ఇంటర్నేషనల్ ఆస్ట్రోనమీ కాంగ్రెస్కి తన డిస్కవరీ గురించి చెప్తామని ప్రజెంటేషన్ ఇచ్చాడు. బట్ తను B612 అనే ఆస్ట్రాయిడ్ని కనిపెట్టాడన్న విషయం ఎవరూ నమ్మలేదు, ఎందుకంటే తన వేషధారణ చాలా సింపుల్గా ఉంది. ఆ విషయాన్ని ఎవరు నమ్మకపోవడంతో పాటు తనకి ఆల్మోస్ట్ డెత్ శిక్ష కూడా విధించారు. అది అయిపోయిన తర్వాత మళ్ళీ 1920 చాలా మంచి నీట్ ఎలిగెంట్ క్లాసిక్ డ్రెస్ వేసుకుని వెళ్ళినప్పుడు జనాలు ఆ విషయాన్ని నమ్మడం మొదలుపెట్టారు. ఈ ఆస్ట్రాయిడ్స్కి 365, 612 అనే నంబర్స్ ఇవ్వడం ఎందుకంటే పెద్దవాళ్ళకి నంబర్స్ అంటే చాలా ఇష్టం. అదే ఒక ఎగ్జాంపుల్కి నా ఫ్రెండ్ గురించి ఎవరికన్నా చెప్పాలంటే వాళ్ళు నన్ను క్వశ్చన్స్ తన గురించి, తన వాయిస్ ఎట్లా ఉంటుంది, తనకి గేమ్స్ అంటే ఇష్టమా, తను బటర్ఫ్లైస్ని కలెక్ట్ చేస్తాడా అని అడగరు. దాని బదులు తనకెంత వయసు, తనకి ఎందరు బ్రదర్స్ ఉన్నారు, తన వెయిట్ ఎంత, తను ఎంత సంపాదిస్తాడు, ఇటువంటి నంబర్స్తో కూడిన ప్రశ్నలు అడుగుతారు. అదే ఇంకో ఎగ్జాంపుల్కి నాకు బ్యూటిఫుల్ పింక్ డైమండ్ హౌస్ కనబడ్డది అని చెప్తే ఎవరు నమ్మరు. దాని బదులు నాకు 1 కోటి రూపాయలు విలువ చేసే ఇల్లు కనబడ్డేదంటే వావ్, ఎంత ప్రెటీ హౌస్ అని అప్పుడు నమ్ముతారు. అదేవిధంగా నేను ఎవరికైనా నాకు లిటిల్ ప్రిన్స్ అనే ఒక డెలైట్ఫుల్ పర్సన్ కనబడ్డాడు, తన వాయిస్లో ఏదో మత్తుంది, తన లాఫ్టర్ చాలా బాగుంది, తనకు ఒక గొర్రెపిల్ల కావాలని అడిగాడు అని చెప్తే ఎవ్వరు నమ్మరు. నమ్మకపోగా నన్ను ఒక చిన్న పిల్లల్లాగా ట్రీట్ చేస్తారు. దాని బదులు ఆస్ట్రాయిడ్ B612 నుంచి నాకు ఒక పర్సన్ కనబడ్డాడు అని చెప్తే వాళ్ళని నమ్మించడం చాలా ఈజీ, ఎందుకంటే పెద్దవాళ్ళకి నంబర్స్ అంటే చాలా అబ్సెషన్. చాప్టర్ 5, నేను సహారా ఎడారిలో ఉన్నంతసేపు లిటిల్ ప్రిన్స్ గురించి ఏదో విషయం తెలుసుకుంటూనే ఉన్నాను. ఇలా 3వ రోజు నాకు బేబాబ్స్ చెట్ల గురించి అర్థమైంది. నా పనిలో నేనుండగా తను సీరియస్గా వచ్చి ఒక క్వశ్చన్ అడిగాడు, గొర్రెపిల్లలు చిన్న మొక్కల్ని తింటాయా? అప్పుడు నేను అన్నాను, అవును అది నిజమే, తింటాయి, అలా అయితే చాలా హ్యాపీ అని తను రిప్లై ఇచ్చాడు. అప్పుడు నాకు అర్థం కాలేదు, గొర్రెపిల్లలు చిన్న మొక్కల్ని తింటే తనకెందుకు సంతోషం అని చెప్పి. అప్పుడు తను అడిగాడు, గొర్రెపిల్లలు బేబాబ్స్ చెట్లను కూడా తింటాయా? అప్పుడు నేను అన్నాను, బేబాబ్స్ చెట్లు చిన్న మొక్కల్లాగా ఉండవు, ఒక్కోటి ఒక్కొక్క బిల్డింగ్ అంత ఉంటుంది, ఒకవేళ ఏనుగుల గుంపు కలిసినా సరే దాన్ని అందుకోలేవు అని చెప్పి. నేను ఆ విషయం చెప్పగానే తనకు ఏనుగుల గుంపు విషయం చాలా ఫనీ అనిపించింది. అప్పుడు తను అన్నాడు, అయితే ఒక ఏనుగు పైన ఇంకో ఏనుగు పెట్టాలి, బేబాబ్స్ చెట్లు పెరగకముందు చాలా చిన్నగా ఉంటాయి కదా. అప్పుడు నేను అన్నాను, అవును బేబాబ్స్ చెట్లు చిన్న మొక్కలుగా ఉంటే గొర్రెపిల్ల వాటిని తినొచ్చు, బట్ ఈ గొర్రెపిల్ల ఆ చెట్లను తినడం నీకెందుకు అని చెప్పి అడిగాను.
అప్పుడు తను అన్నాడు, ఓ వెల్ కమాన్ నీకు తెలీదా అని చెప్పి. నాకు అర్థం కాలేదు, ఇదేమైనా సింపుల్ క్వశ్చనా? నాకు ఆన్సర్ ఆల్రెడీ తెలిసి ఉండడానికి. చాలాసేపు నాలో నేను ఆలోచిస్తూ ఉండగా తెలిసింది దానికి సమాధానం. అవును, నిజమే, ప్రతి ప్లానెట్ పైన విత్తనాలు ఉంటాయి. ఈ విత్తనాలలో మంచి విత్తనాలు ఉంటాయి, చెడ్డ విత్తనాలు ఉంటాయి. మంచి విత్తనాల నుంచి మంచి చెట్లు పుడతాయి, చెడ్డ విత్తనాల నుంచి చెడ్డ చెట్లు పుడతాయి. అన్ని ప్లానెట్స్తో పాటు లిటిల్ ప్రిన్స్ ప్లానెట్ పైన కూడా చాలా విత్తనాలు ఉన్నాయి, మంచి విత్తనాలు, చెడ్డ విత్తనాలు. అలా చెడ్డ విత్తనాలలో ఒక రకం బేబాబ్స్. బేబాబ్స్ విత్తనాలు చాలా ఉన్నాయి లిటిల్ ప్రిన్స్ ప్లానెట్ పైన. అండ్ బేబాబ్స్ చెట్లు అవి చిన్నగా ఉన్నప్పుడే తీసేయకపోతే ఆ చెట్లు పెరిగి తన ప్లానెట్ మొత్తం నాశనం చేస్తాయి, ఎందుకంటే తన ప్లానెట్ చాలా చిన్నది. సో లిటిల్ ప్రిన్స్ తన ప్లానెట్ని కాపాడుకోవాలంటే ఈ బేబాబ్స్ చెట్లను తీసేస్తూ ఉండాలి. ఇలా తీసేయాలంటే తన దగ్గర ఒక గొర్రెపిల్ల ఉంటే అవి వాటిని తినేస్తూ ఉంటుంది, అప్పుడు తను ఈజీగా తన ప్లానెట్ని కాపాడుకోవచ్చు. ఈ రీజన్ వల్లేనేమో తను తనకు గొర్రెపిల్ల బొమ్మ కావాలని అడిగాడు. నాకు ఆ విషయం అర్థమైన తర్వాత మెల్లగా లిటిల్ ప్రిన్స్ నాతో ఇలా అన్నాడు, నా ప్లానెట్ని కాపాడుకోవాలంటే చాలా డిసిప్లిన్ ఉండాలి. ప్రొద్దున లేవగానే మంచి చెట్లేవి, చెడు చెట్లేవి అని గుర్తిస్తాను. గుర్తించిన తర్వాత ఈ చెడు చెట్లైన బేబాబ్స్ చెట్లని తొలగిస్తాను. ఇది నా రోజువారీ పని, ఇది బోరింగ్ బట్ అయినా చేయాలి. చెట్ల వల్ల మంచే కాదు, నా ప్లానెట్ లాంటి చిన్న చిన్న ప్లానెట్స్కి చాలా అపాయం కూడా. చాప్టర్ 6. ఓ లిటిల్ ప్రిన్స్, నీ లైఫ్లో కూడా తెలియని ఏదో ఒక రకమైన బాధ ఉంది అని నాలో నేను అనుకుంటున్నాను. తనతో గడిపిన ప్రతి నిమిషం తన గురించి ఏదో రకంగా తెలుసుకుంటూనే ఉన్నాను. నాకు ఇలా 4వ రోజు తెలిసిన విషయం ఏంటంటే సన్సెట్స్ గురించి. నాతో లిటిల్ ప్రిన్స్ అన్నాడు, నాకు సన్సెట్స్ అంటే చాలా ఇష్టం, రా సన్సెట్ని చూద్దాం. అప్పుడు నేను అన్నాను, బట్ మనం ఇంకా వెయిట్ చేయాలి. వెయిట్ చేయాలా, దేని గురించి? అప్పుడు నేను అన్నాను, సన్సెట్ కావాలంటే సన్ కిందికి వెళ్ళాలి కదా. అలా అనగానే లిటిల్ ప్రిన్స్ చాలా సర్ప్రైజ్ అయ్యాడు, అయ్యి తనలో తనే నవ్వుకున్నాడు. అవును నిజమే కదా, ఇది నా ప్లానెట్ అనుకుంటున్నాను. అప్పుడు నేను అన్నాను, ఇప్పుడు ఇక్కడ మధ్యాహ్నం, అంటే ఫ్రాన్స్లో సాయంత్రం, అంటే ఫ్రాన్స్లో ఇప్పుడు సన్సెట్ అవుతుంది. మనం ఇక్కడ నుంచి 1 నిమిషంలో ఫ్రాన్స్కి మాయమవ్వగలిగితే సన్సెట్ చూడగలం. అన్ఫార్చునేట్లీ ఫ్రాన్స్ ఇక్కడ నుంచి చాలా దూరం, బట్ నీ ప్లానెట్ చాలా చిన్నది. నువ్వు కూర్చున్న కుర్చీని 4 అడుగులు దూరం జరిపితే చాలు, నీకు ఎప్పుడు అంటే అప్పుడు సన్సెట్ కనబడుతుంది. అప్పుడు లిటిల్ ప్రిన్స్ అన్నాడు, అవును నిజమే, నా ప్లానెట్ పైన ఉంటే ఎన్నిసార్లు అంటే అన్నిసార్లు సన్సెట్ చూడొచ్చు. నేను ఒకరోజు 44 సార్లు సన్సెట్ చూశాను. నీకు తెలుసా, సన్సెట్ చూడడం అంటే మన లోపల ఏదో ఒక రకమైన బాధ ఉందని అర్థం. అప్పుడు నేను అడిగాను, నువ్వు 1 రోజు 44 సార్లు సన్సెట్ చూసావంటే నీ లోపల ఎంత బాధ ఉంది? బట్ తను నాకు ఆన్సర్ ఇవ్వలేదు. సో ఇది మన 2nd ఎపిసోడ్. ఐ హోప్ మీకు 1st ఎపిసోడ్లో కలిగిన క్వశ్చన్స్కి 2nd ఎపిసోడ్ ఆన్సర్స్ ఇచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. ఇప్పటి వరకు మనం 6 చాప్టర్లు కంప్లీట్ చేసుకున్నాం. 7వ చాప్టర్ నుండి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. సో ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్. అంటిల్ దెన్ మేక్ షూర్ టు లివ్ ఇన్ ద మూమెంట్. చావో.